స్టూడెంట్స్ శ్రీధర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఆర్ఆర్బి కోసం ఆన్లైన్ ఫోర్ స్టార్ట్ చేసింది దానిలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఎగ్జామ్ రాస్తున్నారు అందరూ కూడా చాలా మంచిగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫేజ్ వన్ ఎగ్జామ్ రాస్తున్నారు క్లాసెస్ లో మేము కండక్ట్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మేము ఫోకస్ చేసినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ నుండి బాగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అదేవిధంగా ప్రతిరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగిన వెంటనే జిఎస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేస్తున్నాం యూట్యూబ్లో సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమేమి రావచ్చు అనేది కూడా ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తున్నారు సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ సూపర్ సక్సెస్ అయింది నెక్స్ట్ రాబోతున్నటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి సో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయిన తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి శ్రీదశిసి ఆర్ఆర్బి గ్రూప్ డికి ఆన్లైన్ బ్యాచ్ వన్ స్టార్ట్ చేయబోతుంది ఈ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ డేట్ ఎయిటీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అవబోతున్నటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్ వ్యాలిడిటీ థర్టీ ఫస్ట్ మే వరకు ఉంటుంది అంటే ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఉంది ఇక్కడ మేము ఒక పాయింట్ డిస్కస్ చేయదలుచుకున్నాం ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ అని చెప్పాము కానీ ఎగ్జామ్స్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ త్రీ మంత్స్ ఉండటం వలన స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ బ్యాచ్ నుండి మొదలుకొని ఫోర్త్ బ్యాచ్ వరకు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి వారి యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మేము ఎక్స్టెండ్ చేసాం అంటే మేము ప్రామిస్ చేసిన దానికంటే ఎక్సీడ్ అయ్యి స్టూడెంట్ సెంట్రిక్గా స్టూడెంట్కి ఏదైతే ఉపయోగపడుతుందో దానికోసం ఎక్స్ట్రా మనీ ఆశించకుండా మేము మేము జాన్వరిలోనే వ్యాలిడిటీ అయిపోతున్నటువంటి స్టూడెంట్స్కి కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేసాం సో గ్రూప్ డికి మేమిస్తున్నటువంటి వ్యాలిడిటీ థర్టీ ఫస్ట్ మే ట్వంటీ వన్ అంటే ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ వ్యాలిడిటీ వస్తుంది సో శ్రీద సిసిఈఈ ఉన్నటువంటి అలవాటు బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ ని ఒకసారి చెప్పి ఆ తర్వాత బ్యాచ్ అనౌన్స్ చేయటం ఆర్ఆర్బి ప్రీవియస్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ జూనియర్ ఇంజనీర్స్ లో ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు గ్రూప్ డి టూ థౌసండ్ ఎయిటీన్ లో ట్వంటీ నైన్ మెంబర్స్ జూనియర్ ఇంజనీర్స్ టూ థౌజండ్ సెవెంటీన్ నైన్టీ త్రీ మెంబర్స్ అండ్ ఏఎల్పి టూ థౌజండ్ నైన్టీన్ థౌజండ్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ మెంబర్స్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ ఉన్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ గా క్రిస్టల్ క్లియర్గా మార్ఫింగ్ చేయకుండా మోసం చేయకుండా ఇచ్చే అలవాటు ఇక్కడ మీరు చూసినట్లయితే సింగిల్ డిజిట్లో వచ్చింది దాచుకోకుండా సింగిల్ డిజిట్ నెంబర్ డిస్ప్లే చేసాం ఫోర్ డిజిటెడ్ నెంబర్ వచ్చింది దాచుకోకుండా ఫోర్ డిజిటెడ్ నంబరే డిస్ప్లే చేస్తున్నాం సో శ్రీధర్ సిసి స్టూడెంట్స్ సక్సెస్ ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ గా జనాలకి చూపించి మిగిలినటువంటి స్టూడెంట్స్కి చూపించి శ్రీద సిసి యొక్క క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అనేది స్టూడెంట్స్ చెప్పడంతో పాటు క్రిస్టల్ క్లియర్గా ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము పూర్తి తోటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం సో ఇక్కడ సింగిల్ పేజ్లోనే సింగిల్ డిస్టేట్ నెంబర్ నుండి ఫోర్ డిస్టేట్ నెంబర్ వరకు రిజల్ట్స్ మీకు చూపిస్తున్నాం ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్లో మేము కవర్ చేయబోయేటటువంటి సబ్జెక్ట్స్ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ దీనితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా గ్రూప్ డి ఎగ్జామ్కి కావాల్సినటువంటి సిలబస్ని కంప్లీట్ చేయడానికి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అవర్స్ టైం పడుతుంది సో ఈ త్రీ సిక్స్టీ అవర్స్లో ఎగ్జామినేషన్ పాయింట్లో లో మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అయితే అడగటానికి వీలవుతుందో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ కంటెంట్ని యూజ్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్లో అడగటానికి ఛాన్స్ ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తం కూడా ఈ త్రీ సిక్స్టీ అవర్స్లో మేము డిస్కస్ చేస్తాం క్లాసెస్ మొత్తం కూడా బైలింగ్ వెల్లో ఉంటాయి అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి మెటీరియల్ మేము ప్రొవైడ్ చేసేది తెలుగు మీడియంలో ఉంటుంది అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది మేము కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ కూడా మోడల్ టెస్ట్లు కూడా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ ఉంటాయి అంటే ఎగ్జామ్ తెలుగులో రాయాలనుకున్నవారు రాయొచ్చు ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకున్న వారు కూడా రాయొచ్చు క్లాసెస్ మాత్రం బైలింగ్ వెల్లో ఉంటాయి ఎగ్జామ్స్ మెటీరియల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ ఉంటాయి సో డ్యూరేషన్ ఫోర్ మంత్స్ అని చెప్పాం ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ టైం వస్తుంది ఎయిటీన్త్ జనవరి నుంచి స్టార్ట్ అవుతున్న ఈ బ్యాచ్కి థర్టీ ఫస్ట్ మే వ్యాలిడిటీ లాస్ట్ డేట్ అవుతుంది సో మొత్తం మీకు ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ టైం ఉంటుంది సో ఫ్యాకల్టీ టీమ్ వచ్చినట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గఫూర్ సార్ రమేష్ సార్ శ్రీవాణి మేడం కృష్ణారెడ్డి సార్ రాజశేఖర్ గారు అండ్ రాజేందర్ గారు వీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఈ రెండు సబ్జెక్టులకి కలిపినటువంటి ఫ్యాకల్టీ అలాగే రీజనింగ్ సీనియర్ మోస్ట్ డిపార్ట్మెంట్ నాగార్జున సార్ అపర్ణ మేడం నాగబాబు సార్ వెంకటేశ్వరరావు సార్ అండ్ దెన్ వినోద్ సార్ రీజనింగ్ సబ్జెక్ట్ని ఈ ఫైవ్ మెంబర్స్ డీల్ చేస్తారు క్లాసెస్తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్లు అలాగే మోడల్ టెస్ట్లు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఈ ఫైవ్ మెంబర్స్ డీల్ చేస్తారు జిఎస్ విషయానికి వచ్చినట్లయితే బయాలజీ నాగార్జున సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సురేష్ సార్ జాగ్రఫీ రామాంజనేయులు సార్ ఎకానమీ శివప్రసాద్ నాయుడు సార్ జీకే కరెంట్ అఫైర్స్ సతీష్ సార్ హిస్టరీ సయ్యద్ అల్లా బక్షు సార్ పాలిటీ కృష్ణ సార్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే జిఎస్ అనేది ఎస్ఐ ఎగ్జామ్లో వస్తుంది కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది ఎస్ఎస్సి సిజిఎల్లో ఉంటుంది సిహెచ్ఎస్ఎల్లో ఉంటుంది ఎంటీఎస్లో ఉంటుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఉంటుంది ఆర్ఆర్బి గ్రూప్ డిలో కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిలోతో పాటు గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఉంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అలాగే సివిల్స్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఉండేటటువంటి క్వశ్చన్కి వేరియేషన్ ఎక్కడొస్తాయి అని అంటే స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్ సివిల్స్ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ ఒకలా ఉంటుంది గ్రూప్స్ లో అడిగే క్వశ్చన్ ఇంకోలా ఉంటుంది అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగే క్వశ్చన్ ఇంకొకలాగా ఉంటుంది గ్రూప్ డి ఎగ్జామ్ కి కావాల్సినటువంటి కంటెంట్ని డిస్కస్ చేయటం ఎగ్జామ్ లో అడగటానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్సు ఆ పాయింట్స్ ని నీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పటం శ్రీదశిసి ఫ్యాకల్టీ యొక్క గొప్పతనం సో కోర్స్ స్ట్రక్చర్కి వచ్చినట్లయితే త్రీ సిక్స్టీ ప్లస్ అవర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా గ్రూప్ డి ఎగ్జామ్ కోసం రికార్డ్ చేసినటువంటి కంటెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఈ రెండు ఎగ్జామ్కి కోసం కండక్ట్ చేసినటువంటి క్లాసెస్ ఇవి సో పీడిఎఫ్ కాపీస్ తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను ఇస్తాం సండే మోడల్ టెస్ట్లు ఉంటాయి అండ్ దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ కండక్ట్ చేసేటటువంటి టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ పేపర్ అనేది తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండింటిలోనే ఇస్తాం కానీ ఎక్స్ప్లెనేషన్ అనేది బైలింగ్ వెళ్ళి ఉంటుంది స్పెషల్ క్లాసెస్ ఫర్ ఫోర్ మంత్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ బూస్టర్ కావచ్చు లేదా లైవ్ ఎగ్జామ్ పెట్టి దాని యొక్క ఎగ్జామ్ స్ట్రాటజీని డిస్కస్ చేయటం ఎన్టీపీసీ ఎగ్జామ్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ గ్రూప్ డిలో అడగటానికి ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నట్లయితే అవి స్పెషల్ లైవ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం అలాగే థర్టీ గ్రాండ్ టెస్ట్ ఫర్ గ్రూప్ డి గ్రూప్ డి మీ ఎగ్జామ్ లోపు థర్టీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం ఇక్కడ కండక్ట్ చేసేటటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటిలోనే ఉంటాయి మేము ఇచ్చేటటువంటి ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీ వ్యాలిడిటీ పీరియడ్ అంటే మే థర్టీ ఫస్ట్ లోపు ఎన్నిసార్లు అయినా సరే మీరు చూసుకోవచ్చు మీకు ఏదైనా ఒక పర్టిక్యులర్ చాప్టర్లో డౌట్ ఉన్నట్లయితే అంటే పర్సంటేజెస్ అనే టాపిక్ని మీరు వీక్గా ఫీల్ అవుతున్నారు అని అంటే ఆ చాప్టర్ని మీరు అయినా చూసుకోవచ్చు మీకు ఆ సబ్జెక్ట్ మీద నమ్మకం వచ్చి ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేంత వరకు మీరు ఏ వీడియోనైనా సరే అయినా చూడొచ్చు కానీ మీ వ్యాలిడిటీ పీరియడ్లో మాత్రమే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నటువంటి స్టూడెంట్స్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిసి డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేసి టాప్ బ్యానర్లో ఆన్లైన్ క్లాసెస్ అని ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్ మీద క్లిక్ చేసి అందులో చాలా బ్యాచెస్ ఉంటాయి బ్యాంక్ బ్యాచెస్ ఉంటాయి ఎస్ఎస్సి బ్యాచెస్ ఉంటాయి ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఆర్ఆర్బి వీటిలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత లాగిన్ అవ్వాలి ఆ తర్వాత పేమెంట్ కంప్లీట్ చేసి ప్రొసీడ్ అయినట్లయితే మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్లాసెస్ యాక్సెస్ వస్తుంది సో వ్యాలిడిటీ అనేది ఎయిటీన్త్ జనవరి నుండి స్టార్ట్ అవుతుంది ఎవరైనా స్టూడెంట్స్ సపోజ్ ట్వంటీ ఫస్ట్ జనవరి పర్చేస్ చేసినట్లయితే వారి యొక్క వ్యాలిడిటీ ట్వంటీ ఫస్ట్ జనవరి నుంచి కౌంట్ అవుతుంది స్టూడెంట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ చూపించేటటువంటి మొబైల్ నంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు నైన్ ఫైవ్ జీరో ఫోర్ డబల్ త్రీ ట్రిపుల్ త్రీ నెంబర్ లేదా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా ఆన్లైన్ డాట్ శ్రీద సిసిఈ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి మీరు ఏదైతే డౌట్ అడిగారో ఆ డౌట్ని శ్రీద సిసి స్టాఫ్ తొందరగా క్లియర్ చేస్తారు వి విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ